సీఎం కేసీఆర్ ప్రజలను వంచిస్తున్నా కాంగ్రెస్ భాజపా ప్రశ్నించే సాహసం చేయడం లేదని వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న ఆమె సంజాపూర్ నుంచి యాత్ర ప్రారంభించింది తర్నికల్ తుర్కలపల్లి గేట్ సుద్దకల్ నుంచి తాడూరు మండలం మేడిపూర్కు చేరుకుంది సుద్దకల్ సమీపంలో పత్తి చేనులో పనులు చేస్తున్న కూలీలతో ముచ్చటించిన షర్మిల వారి ఇబ్బందులను తెలుసుకున్నారు వారితో కలిసి భోజనం చేశారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి చేయాలని చేపట్టనున్న దీక్షకు ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు స్కూల్లో బిడ్డలకు కూడా తిండి లేకుండా పోయిందట ఈరోజు నేను చూస్తే స్కూల్ పిల్లల తిండిలో బల్లి ఈ పాఠశాలలో ఫుడ్ లేదన్నా సరే బయట పాఠశాలలో ఫుడ్ లో బల్లులు కప్పులు కప్పలు బొద్దంకలు ఉన్నాయి అంటే కేసీఆర్ గారు చెప్తున్నట్టు ఒకటి ఫుడ్డే లేకుండా పోవడం లేదంటే ఫుడ్ పెడితే అయినా దాంట్లో బల్లులు కప్పలు బొద్దంకలు ఉంటాయి అనమాట కేసీఆర్ గారి పాలన ఇది కేసీఆర్ గారి దిక్కుమాలిన పాలన ఇదే బంగారు తెలంగాణ మన బిడ్డలు తినే తిండి ఏమిటి స్కూళ్లలో వస్తులైనా ఉండాలి కప్పలు బల్లులు బొద్దింకలు ఉన్న తిండి అయినా తినాలి అది కూడా లేదు ఇక్కడ పాపం